జమ్మూ అండ్ కాశ్మీర్లో మన జెండా ఎగిరాలంటేనే ప్రాణం గాలిలో కలిసిపోయే రోజులు ఉండే. కానీ పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ల ప్రజలు, మేము కూడా భారత్లో ఉంటే బాగుండు అనుకునే స్థాయికి వచ్చిందంటే దేశ కీర్తి ఎక్కడిదాకా ఎక్కడి నుంచి ఎక్కడికి పోయినట్టు లెక్క చెట్టాడు. అందుకని ఇవన్నీ ఉన్నాయి, ప్రజలు ఉత్తగా ఒకటేలే. నేను చాలాసార్లు ఉపన్యాసం చెప్పినా, 12 ఎన్ని పార్టీలు, ఎంతమంది ప్రధానమంత్రులు, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా గ్రామీణ ప్రాంతాల్లో మహిళలకు బహిర్భూమిపడం టాయిలెట్ లేవు గా దుస్థితి ఈ దేశంలో మోడీ గారు వచ్చేంతవరకు. స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల పేద ఇళ్లలో టాయిలెట్ కట్టించి ఆ పేద మహిళల గౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు, గుర్తుపెట్టుకోండి. ఇవాళ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈ దేశంలో అమలు కావడానికి అమెరికా లాంటి చదువుకున్న ఎదిగిన దేశంలో డిజిటల్ ట్రాన్సాక్షన్ అమలు కావడానికి 10 ఇయర్స్ పడితే మోడీ గారి నాయకత్వంలో ఈ దేశంలో చదువు రాని మా జామకాయలు అమ్ముకునే, మా కూరగాయలు అమ్ముకునే ఎక్కడికి పోయినాను డిజిటల్ ట్రాన్సాక్షన్ బోర్డు ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 నెలలే అమలు చేసింది, అనేకం ఉన్నాయి. 4 కోట్ల పేదలకు ఇళ్ళు కట్టించిన ఘనత మోడీ గారిది. కరోనా వస్తే అతి తక్కువ కాలంలో వ్యాక్సిన్ ఉత్పత్తి చేసి మన దేశ ప్రజలకు ఇవ్వడమే కాకుండా ఇతర దేశాలకు కూడా ఇచ్చి శుభాష అనుకున్న దేశం భారతదేశం. అందుకనే పోలిక లేదు వాళ్ళకి ఇప్పటికి. ఇవన్నీ ప్రజల హృదయాల్లో ఉన్నాయి. అందుకని దేశంలో మోడీ గారి ఈ 10 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ఇవాళ మనం నడుస్తున్న, మనం ప్రయాణం చేస్తున్న 120 కిలోమీటర్ల రైల్ రోడ్ల వేగం, ఇవాళ చెర్లపల్లిలో, సికింద్రాబాద్లో, కాచిగూడలో, ఇక్కడ నాంపల్లిలో కడుతున్న మోడ్రన్, ఇవన్నీ ఎయిర్పోర్ట్ల కంటే కూడా గొప్పగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్లు. మీరు ఒకప్పుడు రైల్వే స్టేషన్ పోతే దుర్గంధం ఉండేది, ముక్కు మూసుకొని పోవాలి, ఎలుకలు, పందికొక్కులు, ఈ దోమలు, మలమూత్రాలు ఇవాళ ఉన్నాయా మీరు చూడండి ఒకసారి. కంపగొట్టే రైళ్ళు, ఇలా వందే భారత్ రైళ్ళు వచ్చినాయి, ఏం పోలిస్తావు వాళ్ళకి వీళ్ళకి. ఒకప్పుడు దేశంలో 3 ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ ఉండే, ఇవాళ 16 ఎక్స్ట్రా వచ్చినాయి. నక్కకు నాగలోకానికి తేడా. మోడీ గారు బాయ్బాయ్తో రాలే, మోడీ గారు ఈ దేశాన్ని సమగ్రంగా అర్థం చేసుకొని ప్రపంచంలో ఇది ఒక 3rd వరల్డ్ కంట్రీ, పేద దేశంగా నలిగిపోతున్నది, దీన్ని గొప్పగా దాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి సంకల్పించి ఇవాళ 8000 కిలోమీటర్ల జాతీయ రహదారులు లేచిండ్రు, ఎన్ని రైల్వే స్టేషన్లు కడుతున్నారు, ఎన్ని కొత్త రైళ్ళు వస్తున్నాయి, ఎన్ని ఎయిర్పోర్ట్లు వస్తూ ఉన్నాయి, ఎన్ని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్స్ వస్తూ ఉన్నాయి, అసలు పోలికుందా అండి. అందుకని ప్రజలు మళ్ళీ ప్రధానమంత్రిగా మోడీ గారు ఉంటేనే డెవలప్మెంట్ ఉంటుంది. అన్నిటికీ మిక్కిలి భారత సగటు పౌరుడు అమెరికాలో బతకబడానికి పోయినా, లండన్ పోయినా, యూరోప్ పోయినా, దుబాయ్ పోయినా, ఆమె ఇండియన్ అని గల్లెగిరేసి చెప్పే స్థాయికి వచ్చింది మోడీ గారు ఆయనలో. దట్ అది వెలగట్టలేనిటువంటి ఇది. నేను ఏమంటున్నా, నేను అందుకనే ఈ దేశంలో ఒకసారి అధికారంకి వస్తే మళ్ళీ మార్పు కోరుకుంటారు ప్రజలు, మళ్ళీ మార్పు కోరుకుంటారు. అలాంటి దేశం ఇక్కడేముందో అక్కడేముంది. కానీ 2 సార్లు అధికారం వచ్చిన తర్వాత కూడా 3వ సారి మళ్ళీ మోడీ గారిని కోరుకున్నాను. ఇక్కడ ఎందుకు మారిపోయింది అంటున్నాను, నువ్వైనా నిజంగా 240 సీట్లు వస్తున్నావు, 30 సీట్లు వస్తున్నావు వేరు.